यूट्यूब झानल की स्वागत सुस्वागत मैं झानल फस्ट टाइम चूसते सब्सक्राइब लाइक शेयर अलग पकड़ बेल क्ली नेन वीडियो पेटा कारणमेंटे चाल मंद की बउंसी बंट अंटे अद बुक्स अने विषय तनक अटकपरचाले उदेश वीडियो अच्छे अड्ड हाई फ्रेंड्स विजयवाड़ वस्तारा चुटा लेरा बैक कावला अच्छे इंके लेट बउंसी बुक्स दीन गुस्कारा एला बुक्स इंकेक लेट वीडियोदा मरी मैं आलरे रे बंलना काकते अवैसे बिजी उठू उ अंदर नउंसी बुक्टू उदा बुक्वाली मन की आधार कार्ड अलग ड्रैविंग लाइसेंस रेडू उ चालू मनमे बउंसी यापे एक्को आ रे द्वारा मन बुक्स दीन कंटू षापंटूम उ मन वर्क तरह मंच सेफ प्लेस बंते पेटे मन वेल्पच्छ तरह बुक्सक अल्पूर दीन गुरी मन इतना कंगर पड़वा अवसर लेगे दी ता उ तालम अवसर लेनली मोबाइल तो मन लाकु लाकु अद बुक्स तरह लाक ओपन अदीं चूस्ट कदा इकड़ते एक् ताम पेटा ले दीन ता उ अला मन मोबाइल लाक लाकड़ अलागे हई अलगे लो अन्ट अंटे गेर्टर कदा अभी स्पीड वेलाना स्लोगा इदे पवर बटन सेलैक्टा की अलगे इदे लाइट इकड हार इंक मिगली मामूल बंल के अभी उठाई तालम अटे उ पारकिंग से मत प्लेस चूसा अगर पारकिंग से सरपदी अगर पटेलते मैं इव्वा अवसर ले सर यह बंते इन एला चूपी चूसर कदा इतना सौंड जस्ट एक्सलेटर वस्ते चालू हेल्पी स्टार्ट चला स्मूथ इंका बंडी की रेंट एंता इदी पेट्रोल तो नड़स्तुंदा लेदंटे चार्जिंग तो नड़स्तुंदा इवन्नी तेलुसुकोवालंटे वीडियो मात्रं स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि ఈ బండి మనం బుక్ చేసుకున్నప్పుడు మనకు లొకేషన్ లో మన దగ్గరలో ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది అక్కడికి వెళ్లి మనం తెచ్చుకుంటే సరిపోతుంది అలాగే ఫస్ట్ టైం గనుక మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టి ఏ వీడియో కైనా సరే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ముందుగా మనం బౌన్సీ యాప్ ఎక్కించుకోవాలి ఆల్రెడీ నా మొబైల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఇక్కడ మొత్తం ఆప్షన్ అనేది కనిపిస్తాయి ముందుగా మనం इकड़ते आधार कार्ड लाइसेंस एंटर चेयमंटे मूड ऑप्शन चूँ दाने बट मन अभी फ्रंट बैक फोटो दिवसा तरह मन सेलफी इदे मैं अकाउंट पासबुक ना अकाउंट इंका 72 रूपये चूँ मन पेटीएम अमौंट मन पंपु फस्टे 100 रूपी पंप मत हिस्ट्री अन्ट अमौंट ट्रांसफर चसाने इकड़ते मन रईड चूपस्त మనం ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎంత అమౌంట్ అయ్యింది ఇది మే వాడిన రైడ్స్ అన్నమాట మొత్తం లిస్ట్ అలా రికార్డ్ అయ్యింది ఇది మొత్తం మా హిస్టరీ అన్నమాట ఇప్పుడు మనం యాప్ లోకి వెళ్దాం ఇక్కడైతే మొత్తం మన దగ్గరలో ఉన్న బైక్లని చూపిస్తుంది చూడండి ఇలా మనం జరుపుకుంటే దగ్గరలో ఉన్న బైక్లు ఏమన్నాయని చూపిస్తుంది అన్నమాట కొంచెం కొంచెం జరుపుకోవాలి ఆ బైక్ నంబర్ ప్లస్ ఆ బైక్ ఎన్ని కిలోమీటర్లు ఇంకా వెళ్తుందని కూడా చూపిస్తాయి ఇది ఒకసారి రీచార్జ్ చేస్తే కనీసం 6 కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఇప్పుడు చూడండి 110 అన్న చూడండి అంటే 110 కదా అంటే తిరిగి మనకి అమౌంట్ వచ్చేస్తన్నమాట మన సపోజ్ 100 రూపాయలు ఆడుకున్నాం అనుకోండి తిరిగి మనకి 110 రూపాయస్ తిరిగి మన అకౌంట్ లో పడుతుంది అంటే వాలెట్ లో పడుతుంది 110 నుండి పైన చూపించింది ఇందాక ఒక బైక్ కి పైన కొన్న బైకులకు ఉంటుంది కొన్న బైకులకు ఉండదు అది ఆ ఉన్న ఆఫర్ ఉన్న బైక్ మనం బుక్ చేసుకుంటే గనక మనకు 100 రూపాయస్ ఛార్జెస్ అయితే గనక మనకు 110 రూపాయస్ వాలెట్ లో మళ్ళీ తిరిగి పడుతుంది మనీ ఆ మనీని మనం యూస్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ సెకండ్ రైడ్ లో మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట రిఫరెన్స్ కోడ్ అని ఒకటి ఉంటుంది ఇందులోని ఆ రిఫరెన్స్ కోడ్ మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల
మనకి ఫస్ట్ ఎయిడ్ ఫ్రీ వస్తుంది. అవతల వాళ్ళు కూడా ఎంత కొంత మనీ వచ్చే అవకాశం ఉంటుంది రిఫరెన్స్ కోడ్ అనేది చూసుకుని యూజ్ చేసుకుంటేనే. ఫస్ట్లో అయితే మనకి పెట్రోల్ బైక్లు ఉండేవి ఇదే టైప్లోని, ఇప్పుడు ఓన్లీ కరెంటు బైక్లు వచ్చినాయి మొత్తం అన్నీ కూడా. దీనికి ఛార్జింగ్ మనం పెట్టుకోవాలని డౌట్ పడుతున్నారేమో, ఛార్జింగ్ మనం పెట్టుకోని అవసరం లేదండి. మనం రైడ్ అయిన తర్వాత బ్యాటరీ లో అయితే లో అని మనం ఆప్షన్ పెడితే సరిపోతుంది, వాళ్ళు వచ్చి బ్యాటరీ మార్చేస్తారన్నమాట. మళ్ళీ 60 కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళిపోతుంది నాన్ స్టాప్గా. నెక్స్ట్ ఒక రైడ్కి వచ్చి కనీసం 4-5 కిలోమీటర్లు వెళ్తే ఒక 20 రూపీస్ ఆ రేంజ్లో అవ్వచ్చు, ఎందుకంటే టైంని బట్టి మైలేజ్ని బట్టి ఒకసారి ఒకలా పడవచ్చు. ఇది ఇద్దరు వెళ్తే 20 రూపీస్ అంటే పర్వాలేదు కదా, 4 కిలోమీటర్స్కి 5 కిలోమీటర్స్కి. నెక్స్ట్ మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం వర్క్ అయిన వెంటనే మనం బండి రైడ్ క్లోజ్ కొట్టుకు వచ్చేయచ్చు అనమాట. మన రైడ్ పూర్తయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఛార్జింగ్ ఉందా లేదా, లేదంటే బైక్ పంచర్ అయిందా, మీ రైడ్ పూర్తయిందా, కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అది చూసి మనం కరెక్ట్గా ఓకే చేస్తే సరిపోతుంది. ఇది హై స్పీడ్ వచ్చి 40-50 ఆ రేంజ్లో వెళ్తుంది స్పీడ్ అయితే మాత్రం డబల్. 50 కిలోమీటర్స్ వెళ్తుందంటే గ్రేట్. ఇది పవర్ బండ్ అయ్యండి కూడా, అన్ని ట్రాఫిక్లో 40 కిలోమీటర్స్ వెళ్ళడం ఎక్కువ. ఈ బైక్ అయితే మనకి విజయవాడ సిటీ వరకే పనిచేస్తుంది. మనకు మ్యాప్లో చూపిస్తుంది బ్లూటిక్ కనిపిస్తే, ఆ బ్లూటిక్ దాటి అయితే నాకు తెలిసి వెళ్ళదు, బండి ఆగిపోతుంది. ఎందుకంటే మేమైతే బయటికి వెళ్ళలేదు, కానీ విజయవాడ సరౌండ్ వరకే లోకల్లోనే పనిచేస్తాయి అనమాట. మనం రైల్వే స్టేషన్ కానీ బస్టాండ్కి కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం డ్రాప్ చేయడానికి ఎవరు లేరనుకోండి, ఈ బైక్ బుక్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. కాకపోతే పార్కింగ్లో పెట్టకూడదు, అలా నో పార్కింగ్లో పెట్టకూడదు, కొంచెం సేఫ్ ప్లేస్లో పెట్టాలి. పార్కింగ్లో పెడితే ఏమవుతుందంటే మనం వెనకాల వచ్చిన వాళ్ళు పార్కింగ్ ఫీజు కట్టాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఎప్పటికి వస్తారో తెలియదు అదనమాట. పార్కింగ్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని పెట్టాలన్నమాట బండి. అలాగే నో పార్కింగ్లో పెడితే ఫైన్ పడుద్ది, ఆ ఫైన్ కూడా మనకే పడుద్ది, ఎందుకంటే మనం లాస్ట్ టైం బుక్ చేసుకుంది మనమే కాబట్టి, ఆ లొకేషన్లో పెట్టింది మనమేనే తెలుస్తుంది కాబట్టి. నాకంటే కూడా మా వారైతే ఈ బండి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన్ని డబ్బింగ్ చెప్పమన్నాను. ఈయనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పి అనుకుంటున్నాను మరి. ఓకే ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియోకి అయితే ఇంకా వ్యూస్ వస్తాయి, అలాగే ఈ బైక్ గురించి మరికొంతమంది తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ వ్యూస్ వల్ల. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ బౌన్సీ బండి గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కంపల్సరీ నేను అయితే రిప్లై ఇస్తాను. ఓకే, ఈ బండిని అయితే మనం యూజ్ చేసిన తర్వాత ఇటువంటి మంచి ప్లేస్లో అయితే పార్కింగ్ చేయాలి కంపల్సరీ. ఈ బౌన్సీ బండి గురించి నాకు మా వారికి తెలిసినంత వరకు కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసాము, అందరికీ అర్థమైందని కూడా అనుకుంటున్నాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.